क्षम्यावनेमा वालु इंटर गड़प तौक्यारे अभी वाल गुंडे धैर्य का वाली अवकाश अंके पुंगुत ना उद्रेका ना मिंगको जगदीश चाला मंचवाड़ा ना प्रेम गुरी नीत चाल साल मनल अनाथल आ कुटन नी गुर्तुंटे पैन अम्मा ना आत्म घोषे वर्चिपो जिगुरुमूर्ति अंटे जी गुरुमूर्ति ओक्कसारी अतुक्कुंटे वदिलिपेट्टनु स्माइल प्लीज बोच्चु बाबू नी अंदानिकि तोडु तेलुगुतेटलु कूडा तोडैनि अंटे मी तात काशीनिति रागाने नाकु सन्मानं चेस्ताडु इदिगो वेमर शतकं तेच्चानु इप्पुडु नेनु पद्यं चेप्तानु उप्पु कप्पु रंबु नొక్క పోలిక నుండు एंटि ఒక్క పోలిక నుండా ఏ ఉండా ఉండదా ఓకే అయితేనే కరెక్ట్ చూడ చూడ రుచుల జాడ వేరు వేరా ఏం కాదు ఒక్కటే जीर्णचार कदा इतो जीर्ण इधे कर्मी आ शनिगाने ज्ञानोदय पुट्टिनप्पुडु बट्ट कट्टलेदु पोयेटप्पुडु अदि वेंट रादु నడుమ బట్ట కడితే నాకు బాట అందుకనే నా మాట విని జ్ఞానోదయం తెచ్చుకొని మీరు కూడా ఇపేయండి 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 యాస్టోస్ బానే గెట్టించాడు అమ్మ రా బ్రదర్ పొద్దు నుంచి నీ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నా ఎందుకు రమ్మన్నావా చెప్పు ఆ మరేం లేదు నేను సుకుమారి రాత్రంతా డీప్ గా ఆలోచించి ఓ డిసిషన్ కి వచ్చాం పాపం జగదీష్ చాలా మంచి కుర్రాడు అతన్ని మనం హింస పెట్టడం ఏమీ బాగాలేదు మామయ్య అని సుకుమారి ఒకటే ఏడుపు అందుకే నీ దారికి అడ్డం రాకండా పట్నం వెళ్ళిపోదామని డిసైడ్ చేశా కాకపోతే దారికి అసలు కాతంత సెల్లర్ కావాలి ఎంత కావాలి నేను అల్ప సంతోషమే నీకు తెలుసుగా లక్ష లక్ష లక్షేగా రక్షిస్తే నిజంగా వెళ్ళిపోతావా నన్ను ఇంత వాణి చేసిన ఈ కెమెరా మీద ఒట్టు సరే ఈ రాత్రికేను వడిగినట్లు 100 రూపాయలు తెచ్చిస్తాను తెల్లారే సరికి కనిపించావో చెప్పు చుక్కొట్టు ఓకే ఆ
బతికుండగా నా చెల్లెలు కంట తడిపెట్టకూడదనుకున్నాను. కానీ నీ పెళ్లి విషయంలో మాత్రం నీ మాట కాదనక తప్పటం లేదు. నన్ను అర్థం చేసుకో. నువ్వు ఈ లోకంలో ఇంకెవరిని కోరుకున్నా నేను తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. కానీ వాణ్ణి మాత్రం మర్చిపో. జగదీష్ చేసిన తప్పేంటన్నయ్యా? వాళ్ళ ఇంట్లో పుట్టడం. గంజాయి వనంలో తులసి మొక్క పుట్టకూడదా? సరే అన్నయ్యా, నిన్నేం బాధ పెట్టను. నువ్వు కోరుకున్నట్టే జగదీష్ను మర్చిపోతాను. అంతేకాదు జీవితాంతం పెళ్లి అన్న మాటనే మర్చిపోతాను. సరేనా? శాంత అన్న దాంట్లో తప్పే ఉంది. మనసారా ప్రేమించిన వాణ్ణి కాదని ఇంకొక నెట పెళ్లి చేసుకుంటది. కాస్త నిదానంగా ఆలోచించు పుల్లోడా. అది మంచి చెడు ఆలోచించకుండా వాణ్ణి ఎవరో ప్రేమిస్తే కళ్ళు మూసుకుని కాళ్ళు కడిగి పెళ్లి చేసేయాలా? నువ్వు అలా కోపడితే ఇంక నేనేం చెప్పను పుల్లోడా. అది కోపం కాదే, దాని పెళ్లి గురించి నేను ఎంత గొప్పగా ఊహించుకున్నాను. కానీ అది కోరి ఆ నరకానికి వెళ్తానంటుంది. అన్ని తెలిసి ఆ ఇంటి కోడలుగా పంపించడం నా వల్ల కాదు. నిజమే కావచ్చు రాంబాబు, ఆ కుటుంబం మీకు ద్రోహం చేసి ఉండొచ్చు. ఆ వెంకటరామయ్య అతని పెద్ద కొడుకు దుర్మార్గులే కావచ్చు. కానీ జగదీష్ బాబు మాత్రం అట్లాంటి వాడు కాదు బాబు. కాదని నమ్మకం ఏంటి? వాడు కూడా అదే రక్తం పంచుకుంటున్నాడేగా. రక్తం ఒకటైనంత మాత్రాన గుణం వేరుగా ఉండకూడదా? అర్థం చేసుకో పిల్లడా, శాంతి సుఖపడాలన్నదే నీ కోరికైతే తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేయి, తప్పకుండా సుఖపడుతుంది. పది మందికి ఉపకారం చేసినోడివి, ఆ భగవంతుడు నీకు అపకారం చేయడని మా నమ్మకం. సరే, దేవుడి మీద భారం వేసి ఈ పెళ్లి జరిపిస్తాను. గురుమూర్తి, గురుమూర్తి. కళ్ళ గంతలు కట్టుకొని పని చేసుకోవాల్సి వస్తుంది. జీభూతం గాడు అనుకున్నానండి. జీభూతం అంటే కళ్ళ గంతలంటే గాంధారి టైప్ లో. ఏం చెమంటారు చెప్పండి? మీరేమో వాడి చేత వేమన పుస్తకం చదివించారు. ఆ పుస్తకం చదివిన దగ్గర నుంచి వాడికి జ్ఞానోదయం అయిందని. ఉప్పు కప్పు రమ్ము నొక్క పోలికి నుండు చూడ చూడ రుతుల దాడ వేరు. ఉప్పు కప్పు రంబ పక్క పోలికి నుండ చూడ చూడరు తుల జాడ వేరు. బుచ్చి బాబు, నాకు జ్ఞానోదయమైనట్టు అమ్మగారికి కూడా జ్ఞానోదయం చేద్దాం అనుకున్నాను. ఇది కప్పుకొని ఏంటో జ్ఞానోదయం చేస్తానంటే వద్దంటున్నాడు. నాకేం తెలీదు, నేను ఈ హత్య చేయలేదు. నన్ను నమ్మని వచ్చారు. చూడు మిస్టర్, నువ్వు హత్య చేసి పారిపోతుండగా కళ్ళారా చూసిన ఇద్దరు సాక్షుల ఆధారంగానే నిన్ను నేను అరెస్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్ గారు, మా మీద కక్షతో ఆ బాబాయి గడు అలా చెప్పు ఉంటాడు, వాళ్ళ మాటలు నమ్మద్దు. అవును, నా తమ్ముడు ఎలా అంటాడో నాకు బాగా తెలుసు. ఎవడో ఏదో చెప్పాడని వాడి మాటలు నమ్మి నా తమ్ముడిని అరెస్ట్ చేస్తారా? చూడండి, కంప్లైంట్ ఆధారంగా అరెస్ట్ చేయడం మా డ్యూటీ. నిజానిజాలు తేల్చవలసింది న్యాయస్థానం. కమాన్. అన్నయ్య నువ్వేం భయపడకురా, 24 గంటల్లో నేను నిన్ను బయటికి తీసుకొస్తానుగా.